సర్కారీ నేను అడిగిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను. తర్వాత అదేమైంది పాన్ కార్డ్ది? నేను కూడా ఫోన్ చేయాలి కదా. Thank you.
వెలుగులు నింపాలనే ఉద్దేశంతో జ్యోతి ప్రతిభ అనేది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టి ఇచ్చిన మాటకు కట్టుబడి ఏదైతే ఆయన ఎన్నికల సభల్లో మీ అందరికీ మాట ఇచ్చాడు. ముఖ్యమంత్రి
ఈ కార్యక్రమాన్ని మీకు అందజేస్తానని అది ఈ రోజున వాస్తవం ప్రారంభించారు. ఈ సందర్భంగా మనందరికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటే అవసరమైనటువంటి సందర్భంగా మేము తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మీ అందరికీ ప్రభుత్వం ద్వారా 10,000 రూపాయలు మొదటి సంవత్సరంగా ఆర్థిక సహాయం అందజేసే అవకాశం కలిపిగా నా తల్లిదండ్రులకు సంతోషంగా ఉందని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఈ రాష్ట్రం సుభిక్షంగా ముందుకు వెళ్ళాలి, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సంతోషం విరజిల్లాలి అనేటువంటి లక్ష్యంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించినప్పటికీ గత పాలకులు అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని అప్పజెప్పినప్పటికీ కూడా మనకిచ్చిన మాట ప్రకారం అలాగే అందరి యొక్క సమస్యలు తీర్చాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు మీకు ఇచ్చిన మాట ప్రకారం 10,000 రూపాయలు వైఎస్ఆర్ వాహన మిత్ర పేరు ద్వారా మీకు ఇప్పుడే మీ ఖాతాలకు జమ చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్ళేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సహకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, మా అందరికీ ఇచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీ వంతు సహకారం అందించమని, ఈ రాష్ట్ర రవాణా మార్గంలో మీ యొక్క పాత్ర అనేది ప్రధానమైంది. మిత్రులారా, ఈరోజు మీ భద్రత కోసం అన్ని విధాల కంకణం కట్టుకున్నటువంటి ప్రభుత్వం చెప్పినటువంటి విధి విధానాల ప్రకారం అలాగే అధికారుల సూచనల ప్రకారం ఆ ఇన్సూరెన్స్ చేయడం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడం, కొన్ని ఈ రవాణాలో ఉండవలసినటువంటి జాగ్రత్తలు తీసుకొని ప్రజల యొక్క సుఖాలను కోరుకుంటూ అలాగే మీ కుటుంబాల యొక్క శ్రేయస్సును కూడా దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తగా వ్యవహరిస్తారని చెప్పేసి కూడా ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ వాహన మిత్ర ఆర్థిక సహాయం మంజూరు చేయింపబడి ఈరోజు సంతోషంగా ఇక్కడికి వచ్చిన నా ఆటో కార్మిక సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆటో కార్మికులు వారి కలిసిన తర్వాత వారి కష్టాలు విని వారికి ఏ విధంగానైనా ప్రభుత్వం వచ్చి రాగానే వారికి ఒక ఆర్థిక సహాయం కూడా మంజూరు చేసే పథకాన్ని కూడా ఏర్పరచాలని అప్పుడే మేనిఫెస్టోలో కూడా వారు నిర్ణయం చేసుకొని ఒక మంచి పథకాన్ని దాదాపు 10,000 రూపాయలతో మీకు ఇంటిల్లపాది కొంచెం సుఖంగా ఉండేటట్టుగా, అంటే ప్రతి సంవత్సరం కొట్టాల్సిన ఇన్సూరెన్స్ అయినా లేక రిపేర్ల కొరకు ఆటోకి అవసరమైన నిధులన్నీ కూడా మీరు మీతో సంప్రదించిన తర్వాత ఇటువంటి నిర్ణయం చేసినందుకు మనమందరం కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా వారిని ప్రత్యేకంగా అభినందవలసిందిగా కూడా మీ అందరి తరఫున కూడా నేను తెలుపుతున్నా. నేను మన పట్టణంలో ఆటోలకున్న సమస్యలు అనేది మనకు తెలిసిన విషయమే. ఆటో కార్మిక సోదరులతో చాలా పర్యాలు చర్చ చేయటం కూడా చూశాను నేను. పోలీసు వాళ్ళు కొంతవరకు విసిగిస్తారనేది ఎప్పుడు మీరు చెప్తుంటారు, అది కరెక్టు. అంటే వాళ్ళు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చేయవలసిన ధర్మాన్ని వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. అయినా కొంతవరకు వెసులుబాటు కల్పించవలసిన అవసరం ఉన్నది. అందుకే ఒంగోలు డిఎస్పి గారికి కూడా కోరుకునేది ఏమిటంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వారికి మనం కొంచెం వెసులుబాటు చేసి ఆటో కార్యక్రమాలకి వారికి ఇటువంటి ఇబ్బందులు లేకుండా చేయాల్సిన అవసరం ఉన్నదని తెలుపుతున్నాను నేను. ఇక మోటార్ వెహికల్ యాక్ట్ అనేది మేమే పార్లమెంటు మెంబర్ అయిన తర్వాత చాలా గట్టిగా బిల్లు తీసుకురావాల్సి వచ్చింది. మీకు చాలా కష్టాలు కనబడుతున్నాయి కదా మోటార్ వెహికల్ యాక్ట్లో కూడా, కానీ విధులేదు. ఇది కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించి ప్రతి ఒక్కరూ మోటార్ వెహికల్ ప్రమాదం
65 శాంక్షన్ లెటర్ సంబంధించి బ్యాంకులో మీ ఖాతాల్లో పడే విధంగా వారు ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. 2 గంటల వ్యవధిలోనే మీ అకౌంట్లో ఈ 10 లక్షల రూపాయలు పడేదానికి అవకాశం. ఎన్నో రకాలుగా
వ్యక్తులు ఆదుకోవడానికి అవకాశం ఉన్నాయి. ప్రభుత్వ అండగడ్డలు మాకున్నాయి. జగనన్న దృష్టిలో మేము ఉన్నాం. ఆటో దోతలు అందరూ ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మా కష్టాలు తెలుసుకొని మేము అడిగిన మాటను ఆయన విని మీరు నెరవేర్చారు. కాబట్టి భవిష్యత్తులో కూడా మాకు ఏదైనా ఇబ్బందులు జరిగినా, మాకు ఎక్కడైనా నష్టం వచ్చినా, మాకు ఎక్కడైనా నష్టం వచ్చినా, మాకు ఎక్కడైనా అనుకూల పరిస్థితులు కల్పించినా మమ్మల్ని ఆదుకోవడానికి ఒక ఆపన్న హస్తం, ఒక జగనన్న, ఒక అన్న ఉన్నాడు మాకు అనే ఒక భరోసా కల్పించే దిశలో ఈరోజు ఒక అడుగు వేయడం జరిగింది అని కూడా ఈ సందర్భంగా సౌమ్యంగా నేను మీ అందరికీ మనం చేస్తుంటా ఉన్నా. ఈ యొక్క ఆర్థిక సహాయం ఏదైతే ఉందో అది కూడా 24 గంటల లోపల మీ అందరి అకౌంట్లోకి ఈ యొక్క అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసిన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఆన్లైన్ అకౌంట్లో అమౌంట్ కూడా కొట్టేయడం జరిగింది. లబ్ధిదారుల ఎదుక పూర్తిగా పారదర్శకం. పార్టీని చూడాం, కులం చూడాం, మతం చూడాం, ప్రాంతం చూడాం, అదనంగా మాత్రమే సంక్షేమ కార్యక్రమాన్ని నిర్ణయించే ప్రధానమైన అంశం అని చెప్పి ముఖ్యమంత్రి గారు పదేపదే చెప్తున్న సంగతి ఒకసారి మేడం గారు కొంచెం ముందు రండి. మేడం గారు మహిళలు ఉంటే పిల్లలు మేడం, మహిళలు ఉన్నారా?